హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భారత్ తన మిలిటరీ కోసం ముప్పై యుఎస్ తయారు చేసిన ఎంక్యూ నైన్ రీపర్ లేదా ప్రిడేటర్ బి సాయుధ డ్రోన్లను కొనుగోలు చేయడానికి తన ఒప్పందాన్ని ఖరారు చేస్తుంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ డిఎసి వచ్చే వారం జరగనున్న సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది యుఎస్ నుండి మూడు బిలియన్ డాలర్లు సుమారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే మూడు సేవలకు ఆర్మీ నేవీ మరియు ఐఏఎఫ్ థర్టీ ఎంక్యూ నైన్ రీపర్ టెన్ ఒక్కొక్కటి భారత కొనుగోలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి ఇంతకు ముందు ప్రిడేటర్ బి సాయుధ డ్రోన్లు సేకరణతో ముందుకు వెళ్లడానికి సేవల్లో ఒకటి ఆసక్తి చూపలేదు కానీ ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి ఈ సమస్యపై డీఏసీ త్వరలో తుది పిలుపునిస్తుంది అని రక్షణ అధికారి ఒకరు తెలిపారు అంతేకాకుండా ఒప్పందం కుదిరితే సాయుధ దళాల కార్యాచరణ మరియు సేకరణ అవసరాలకు సమన్వయం చేయడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ నియమితులైన తర్వాత ఇది మొదటి త్రిసేవా సేకరణ అవుతుంది డిఎస్సి ఆమోదం పొందిన తర్వాత భద్రతపై క్యాబినెట్ కమిటీ తుది ఆమోదం తెలుపుతుంది రెండు వేల పంతొమ్మిదిలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యుఎస్ పరిపాలన భారతదేశానికి ప్రిడేటర్ బి సాయుధ డ్రోన్లను విక్రయించడానికి ఆమోదించింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కాఫ్స్ యొక్క శక్తివంతమైన కుజ్ ఫోర్స్ కమాండర్ మేనేజర్ జనరల్ హుసేమ్ సులేమాని టెహ్రాన్ మద్దతు ఇరాకీ మలేషియా నుండి అనేక మంది అధికారులతో పాటు అమెరికన్ ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్ కాన్వాయ్ పైకి క్షిపణులు పేల్చినప్పుడు చంపబడ్డాడు విమానాశ్రయం శాండియాగో ఆధారిత జనరల్ అటామిక్స్ చేత తయారు చేయబడిన ఎంక్యూ నైన్ బి నలభై ఎనిమిది గంటల ఓర్పును కలిగి ఉంది ఆరు వేల నాటికల్ మైళ్ళ పరిధిలో సుమారు పదిహేడు వందల కిలోగ్రాములు మూడు వేల ఏడు వందల పౌండ్లు పేలోడ్ను మోయగలదు దక్షిణ హిందూ మహాసముద్రంలో సంచరిస్తున్న చైనా యుద్ధ నౌకలపై నిఘా ఉంచేందుకు భారత్ న నౌకాదళానికి పొడవాటి కాళ్లను కూడా ఇచ్చింది గత సంవత్సరం తూర్పు లడఖ్లో చైనాతో సరిహద్దుల ఉద్రిక్తత మధ్య భారత నావికాదళం రెండు నిరాయుధ ఎంక్యూ నైన్ క్రిడేటర్లను లీజుకు తీసుకుంది ప్రస్తుతం భారత భద్రతా ఏజెన్సీలు ఇజ్రాయిల్ ఇజ్రాయిలీ యూ యుఏవీలను మరియు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన నేత్ర మరియు రుస్తోం డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి రెండు వ్యూహాత్మక భాగస్వాముల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెస్ ఇప్పటికీ భారత్లో ఉన్నారు గత వారం యుఎస్ రెండు ఎంహెచ్ ఆర్ మల్టీరోల్ హెలికాప్టర్లను భారత నౌకాదళానికి అందజేస్తోంది భారతీయ నావికాదళం ఈ ఇరవై నాలుగు మల్టీరోల్ హెలికాప్టర్లను ఎంఆర్హెచ్ లోహెడ్ మార్టిన్ తయారు చేసింది విదేశీ సైనిక విక్రయాల కింద యుఎస్ ప్రభుత్వం నుండి రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో కొనుగోలు చేస్తోంది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అప్పటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి భారత పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఒప్పందంపై సంతకం చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి